రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలున్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామని చెప్పారు. సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, లేకపోతే అది చట్ట విరుద్ధమని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ తన తీర్పులో వెల్లడించారు. 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించిందని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ఇక ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సీజేఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ప్రకటించారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడి తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూత్రా, హరీష్ సాల్వి, సేడి తరపున ముకుల్ రోహ్గత్ కి వాదనలు వినిపించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబర్ 17 తీర్పు వాయిదా వేసింది. అక్టోబర్లో హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 22 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు 23 సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలలో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేరువేరు అభిప్రాయాలున్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామని చెప్పారు. సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని, లేకపోతే ఆ చట్ట విరుద్ధమని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ తన తీర్పులో వెల్లడించారు. 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సీజేఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎస్ రాజు. సునీత, కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు 17A కేసుకు సంబంధించి తుది తీర్పు అయితే వెలువరించడం జరిగింది. ఇందులో ఇద్దరు న్యాయమూర్తులు వేరు వేరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఇక్కడ మళ్ళీ కూడా వివాదం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఏదంటే గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి తీర్పు ఏదైతే ఈ రోజు వచ్చింది, ఈ రోజు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి అంతా ఊహించారు. అదే అంటే చివరి నిమిషంలో
ఇది ఒక గందరగోళానికి అయితే దారితీసింది. ఇద్దరు న్యాయమూర్తులు వేరు వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో దీంట్లో కీలకంగా వాళ్ళ తీర్పు అయితే వచ్చినట్ట రానట్ట అనే ఒక సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది. దీని మీద ఇప్పటికీ న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఉందో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత బెయిల్ వచ్చినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు దీన్ని క్రాష్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయి విచారణ కూడా జరిగింది. తీర్పు అయితే పెండింగ్ లో ఉంది. ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి తీర్పును అయితే ఈ రోజు వెలువరించడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఏదైతే గందరగోళం ఉందో ఇద్దరు న్యాయమూర్తులు వేరు వేరు తీర్పులు అయితే అభిప్రాయాలు అయితే వ్యక్తం చేయడంతో ఇప్పుడు పంచాయతీ అయితే సిజేఐ చీఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు చేరింది. నివేదికను అయితే సిజేఐకి నివేదిస్తాము, అక్కడి నుంచే తీర్పు వెలువడుతుందని చెప్పి న్యాయమూర్తులు ద్విసభ్య కమిటీ కూడా చెప్పడం జరిగింది. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా ఇప్పటికే అభిప్రాయాలు కూడా దీని మీద రాజకీయ కుట్రలు ఉన్నాయని చెప్పి ఇది పూర్తిగా ప్రజాస్వామికం అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడికి అనుకూలంగా తీర్పు వచ్చినట్టు జరుగుతున్నాయి, ఇందులో వాస్తవం లేదు, బాబు ఎలాంటి రిలీఫ్ రాలేదన్నదే నా అభిప్రాయం అని కూడా ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకోలేదని బాబు ఎక్కడ చెప్పలేదని కూడా ఆయన ఊటంకిస్తున్నారు. అదే కదా అయితే ఇది ఈ రోజు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రాలేదు కాబట్టి మరికొద్ది రోజులు ఇప్పుడు రాజు ఏదైతే ఈ తీర్పు తీర్పుపై క్లారిటీ వచ్చేంత వరకు కూడా రాజకీయంగా ఏమైనా మార్పులు చెందే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎందుకంటే చంద్రబాబుకు అటు అనుకూలంగా తీర్పు వచ్చింది, మరోపక్క ఆయనకు వ్యతిరేకంగా కూడా తీర్పు వచ్చింది, ఏదైతే ధర్మాసనంలో భిన్నాభిప్రాయాల వల్ల. సో ఈ గ్యాప్ లో ఏదైతే మళ్ళీ తీర్పు క్లారిటీ వచ్చే టైంలో కూడా రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎస్, మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు చూసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది అని ఎదురు చూస్తున్న అందరికీ కూడా ఇది ఒక షాకింగ్ తీర్పుగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా కానీ అదేవిధంగా న్యాయపరంగా కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎవరైతే భావించారో వీళ్ళందరికీ ఇది షాకింగ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇది రాజకీయంగా కూడా దుమారాన్ని రేపుతుంది. ఎందుకంటే అంటే ఈ రోజు ఈ వివాదానికి తెరపడుతుంది అని ఎదురు చూసినటువంటి పరిస్థితుల్లో ఇది ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుది తీర్పు అంటే ఏదైతే సిజేఐ సుప్రీంకోర్టు సిజేఐ పూర్తి స్థాయి నివేదికను చదివిన తర్వాత దాని మీద విచారణ చేపట్టి తీర్పు ఇవ్వడానికి మరి కొంత సమయం పట్టే సందర్భంలో రాజకీయంగా కూడా ఇది వివాదానికి రాజకీయ రచ్చకి ఒక అవకాశం కూడా కలిగించే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక అధికార పార్టీ విమర్శలు చేస్తుంది టీడీపీ మీద, అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా వాటిని తిప్పుకొట్టే ప్రయత్నాలు చేస్తాయి. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలకు కీలకం కానున్న నేపథ్యంలో ఈ తీర్పు అయితే ఒక గందరగోళాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు సునీత. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రోజు నుంచి కూడా రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఎదురుదాడి కూడా మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ కానీ జనసేన శ్రేణులు కానీ చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మాట్లాడతాయి, అధికార పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాజకీయంగా కూడా ఒక రకమైనటువంటి రక్త రాష్ట్రంలో నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే మనకి సూచనగా కనిపిస్తుంది సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.